हेलो फ्रेंड्स, वेलकम टू टेस्टी एंड होमली फूड। ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ। ఈ చికెన్ కర్రీ చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఈ సింపుల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా చికెన్ ని ఈ విధంగా 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను। ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో తొడ్డుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। అందులోనే 2 అనాస పువ్వులు, చిన్న దాల్చిన ముక్క, 4 యాలకులు, 5-6 లవంగాలు, కొన్ని మిరియాలు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో 150 ml ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక అందులో 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి। అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి। జీలకర్ర వేగాక అందులోనే మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। ఉల్లిపాయ వేగాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే టేస్ట్ బాగా ఉంటుంది। ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక అందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలన్నిటికి పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి। పది నిమిషాల తర్వాత చూసారా, ఈ చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసింది। ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం వేసుకోవాలి, అలాగే కొంచెం ఉప్పు, ఈ రెండు వేసుకొని అందులోనే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 10 నిమిషాలు ఉడికించుకోండి। చూసారా, చికెన్ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టింది। ఇప్పుడు మీకు డ్రైగా కావాలనుకుంటే ఇలాగే 5 మినిట్స్ సిమ్ లో పెట్టి ఉడికించుకోండి। లేదు గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇందులో కొంచెం టమాటా ప్యూరీ వేసుకోవాలి। గ్రేవీ కోసం ముందుగా నేను 3 టమాటాలు కట్ చేసుకొని మిక్సర్ జార్ లో వేసుకున్నాను। అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు పేస్ట్ చేసుకున్న టమాటో, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ని ఈ చికెన్ లో వేసుకొని కలుపుకోవాలి। మీకు గ్రేవీ ఇంకా కొంచెం ఎక్కువ కావాలనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ అందులోనే యాడ్ చేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి। చూసారా, ఆయిల్ బయటికి వచ్చేసింది। సో మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే। అంతేనండి, ఈ టేస్టీ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ। ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది।
మీరు కూడా ఈ చికెన్ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.